విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో కొంపంగి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడికరాజను ద్వార గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గ్రామంలో పర్యటించి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఇంటి వద్ద నుండి అయినా సమస్యలతో వాలంటీర్ అని పేరు వస్తే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు కార్యకర్తలు పనిచేయాలన్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ డిప్యూటీ సీఎం పీడికరాజను ద్వార కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, వైస్ ఎంపీపీ సారికీశ్వరరావులు, సర్పంచ్ కూనిపిల్లి వెంకటరమణ, రాష్ట్ర కొప్పల వెలమ సంఘ డైరెక్టర్ రెడ్డి గౌరి, జెడ్పీటీసీ లంక సన్నాసి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది వాహన మిత్రం వచ్చింది, అలాగే అమ్మఒడి వచ్చింది, వసతి దీవెన వచ్చింది. ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా వచ్చేవా చూసేవా మనం విన్నామా ఎప్పుడైనా? భారతదేశంలో ఇన్ని పథకాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారి. ఎందుకంటే అమ్మఒడి ఉంది, విద్యా కానుక ఉంది, విద్యా దీవెన ఉంది, మీ ఖర్చులు తగ్గించేసి తద్వారా మీ పిల్లలకి భవిష్యత్తుకు బంగారు పాట వేయాలని ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. వారి పిల్లలకి